నమస్తే, ఎస్డిసి టిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సుధాకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఉపయోగం. గాజువాక కోర్టు కాంప్లెక్స్ లో జాతీయ లోక్ అదాలత్. ప్రభుత్వ పాఠశాల బాలికలకు సైకిళ్లు, బడికొస్తా పథకం త్వరలో అమలు. ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికుల తొలగింపు అన్యాయం. ఉక్కు శిక్షణ కేంద్రం వద్ద తారాచంద్ కంపెనీ కార్మికుల ఆందోళన. ఇక వివరాలు చూద్దాం. గాజువాక కోర్టు కాంప్లెక్స్ లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 5 బెంచ్లను ఏర్పాటు చేశారు. తొలుత కార్యక్రమాన్ని 13వ అదనపు జిల్లా జడ్జి వై గణపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ కేసులు సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ వేదికగా నిలుస్తుందన్నారు. ఇరు వర్గాలు రాజీ పడడం వల్ల కేసులకు పురోగతి లభిస్తుందన్నారు. వివిధ కేసులకు సంబంధించి కక్షిదారులతో కోర్టు ప్రాంగణం కిటకిటలాడింది. కార్యక్రమంలో 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బి సత్యనారాయణ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఏ మోజెస్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రీ సత్యదేవి, జూనియర్ సివిల్ జడ్జ్ బి సాధుబాబు, గాజువాక బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. యావన్ మంది కక్షిదారులకు మా న్యాయ సంస్థ తరఫున శుభాకాంక్షలు. ఈరోజు ఈ తాలూకా లోక్ అదాలత్లో ఎక్కువగా కేసులు రాజీ మన గాజువాక కోర్టు విశాఖ జిల్లాలో మొదటి స్థానంలో ఉండాలని ఆశిస్తూ మీ అందరూ కేసులన్నీ పరిష్కారం చేసుకోవాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. పురస్కరించుకొని వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. రాజీ చేసుకోవడానికి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఈ రోజున ఈ కోర్టులో ప్రతి కోర్టుకు సంబంధించి ఒక బెంచ్ ఏర్పాటు చేయబడింది. ఆ బెంచ్లో ఉన్నటువంటి కేసులు అక్కడ రాజీ చేయబడతాయి. సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు చేయాలని చెప్పేసి మేమైతే ఈరోజు తీర్మానించుకొని ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నాం. కాబట్టి అందరూ సహకరించి దీంట్లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేటట్లుగా మాకు సహకరించవలసిందిగా మేము భారతిస్తున్నాం. బడికొస్తా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8-9 తరగతుల బాలికలకు సైకిళ్లు పంపిణీ చేయనుంది. దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు రావాలంటే బస్సు లేదా ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి ఉంది. దీనితో పాటు వేళకు బస్సులు రాక పాఠశాలలకు ఆలస్యంగా వచ్చే సందర్భాలే ఎక్కువ. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 8-9 బాలికలకు సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో తొలి విడతగా 1000 సైకిళ్లను పంచారు. గాజువాక పెదగంచాడ మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8-9 విద్యార్థినులకు త్వరలో వీటిని పంపిణీ చేస్తారు. దీనికి ముందు బాలికల వివరాలు పథకం యాప్లో ఉంచి అర్హులందరికీ పంపిణీ చేస్తారు. విద్యార్థులు మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదంటున్నారు. దూర ప్రాంతాల వారికి ఇది ఎంతగానో తోడ్పడనుందని భావిస్తున్నారు. బస్సుల్లో కూడా చాలా మంది వస్తున్నాం, కానీ కొన్నిసార్లు బస్సులు వస్తున్నాయి, రాకపో సెలవులప్పుడు బంద్ అప్పుడు రావట్లేదు. మేము ఆటోలో వస్తున్నాం, చాలా ఛార్జీలు కట్టుకుని వస్తున్నాం. మేము ఉండవు, దాని ద్వారా లేట్ అవుతుంది. కాబట్టి సైకిల్ ఇవ్వడం ద్వారా త్వరగా రావడానికి వీలుగా ఉంటుంది. టైం ఎంతైనా అక్కడికి వెళ్ళడానికి కూడా వీలుగా ఉంటుంది. దీని ద్వారా చదువుకోవాల్సిన పిల్లలందరూ త్వరగా రావడం, క్లాసులు మిస్ కావడం అలాంటివి ఏంటి ఉండదు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను అర్ధాంతరంగా తొలగించడాన్ని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ ట్రైనింగ్ సెంటర్లో తారాచంద్ కంపెనీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కాంట్రాక్టర్ మారినా కార్మికుడు మారకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఇక్కడ స్టీల్ ప్లాంట్లో కొందరు కాంట్రాక్టర్లు దానిని తొంగలు తొక్కుతున్నారని ఆరోపించారు. పాత కార్మికులను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించడం తగదన్నారు.
కాంట్రాక్టర్ తీసుకున్న నిర్ణయంతో కార్మికుల కుటుంబాలతో రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొందని యాజమాన్యం ఈ విషయంలో పునరాలోచించి కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 266 మంది ఈ రోజు వరకు అదే అనుకోని అదే కాంట్రాక్టర్ దగ్గర పనిచేసి ఈ రోజు కొత్త కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళకి మేనేజ్మెంట్ ఎంతమంది సపోర్ట్ ఉన్నారో తెలియదు. మా పాత కార్మికులు 266 మంది రోడ్డు ఎక్కించేసి అవి ఎక్కడో బొంబాయి నుండి తీసుకొచ్చి ఇక్కడ పనిచేయాలని చెప్పి ఆ ఆలోచన అన్నది పక్కన పెట్టి మా పాత కార్మికులు 266 మందిని కొనసాగించాలని కోరుతూ ఇక్కడ ఈ అనాచారాన్ని అరికట్టాలి, పోలీసుల దౌర్జన్యాన్ని అరికట్టాలి. మాకు సీఎస్ సాబోల్ని వాళ్ళు కూడా మా మీద ఇచ్చినవిడిగా కొట్టడానికి లాఠీ చార్జీ కూడా చేస్తున్నారు. 266 మంది స్టీల్ ప్లాంట్ బిజినెస్ గారిలో పనిచేస్తున్నాం. అలాగే 266 మందికి తీసేసి కొత్త కార్మికుల్ని 40 మందిని పెట్టుకుంటానని చెప్పి తారజల కాంట్రాక్ట్ పది స్టార్ట్ చేసి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన నేపథ్యంలో మీ అందరం అడిగాం. మీ అందరూ అడిగితే మా అందరికీ పాదలు క్యాన్సిల్ చేసి వాళ్ళందరూ పాదలు పెట్టి మా అందరినీ బయట పెట్టాడు. మొత్తం సుమారు 266 మంది అంటే ఫ్యామిలీతో సహా రోడ్లు పడే పరిస్థితి ఉంది, రోడ్లు పడే పరిస్థితి ఉంది. అలాగే మా అందరికీ 120 మందికి డోళ్ళు ఇస్తే మనందరూ బయట పొమ్మని కాంట్రాక్టర్ బయట చెప్తున్నాడు. అలాగే డ్యూటీలు అడుగుతుంటే డైలర్తో దొక్కిచ్చేస్తాను, అలాగే నేను అడిగాని చెప్పి పోలీసు వారితో కొట్టించడం, సీఎస్ఎఫ్ఐతో కొట్టించడం వాళ్ళు చేస్తున్నారు. సీతారాముల వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా గాజువాక 63వ వార్డు సీతారాం నగర్ లోని రామాలయంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. 4 రోజుల పాటు జరిగిన వేడుకల విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆఖరి రోజున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. సీతారాం నగర్ బీసీ రోడ్ సంజీవగిరి కాలనీ, బానోజీ తోట, పైడమాంబ కాలనీ, సింహగిరి కాలనీ ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప కృష్ణ నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. సింహాచలంలోని శ్రీ వరహలక్ష్మి నరసింహస్వామి వార్షిక కళ్యాణోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. తొలుత రథోత్సవం అనంతరం ఉత్సవ మూర్తులను నృసింహ మండపంలోనికి తీసుకొచ్చి భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఉంచారు. విశ్వక్షేణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవేతం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అశేష భక్త జనం సింహగిరికి తరలివచ్చి సింహాద్రినాథుని కళ్యాణాన్ని తిలకించారు. దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. మనకు ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములు కలగాలని మనకు పుత్రతో స్వామి కళ్యాణాన్ని స్వీకరిస్తూ కళ్యాణ కంకణ బంధనాన్ని ధరించే ముందు కంకణ దేవత యజ్ఞకి ఒరిస్సాలో ఉపనయనం కన్యాదానం చేయాలి. స్వామి పాదప్రక్షాళనం చేశారు. ఇప్పుడు సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోవాహే సహస్రనామే పురుషాయ శాస్త్రే సహస్రకోటియ వ్యాస మహేంద్రేణ కృతా కుర్వంత తంత్రాగమః ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఉపయోగం. గాజువాక కోర్టు కాంప్లెక్స్ లో జాతీయ లోక్ అదాలత్. ప్రభుత్వ పాఠశాల బాలికలకు సైకిళ్లు, బడికొస్తా పథకం త్వరలో అమలు.
ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికుల తొలగింపు అన్యాయం. ఉక్కు శిక్షణ కేంద్రం వద్ద తారాచంద్ కంపెనీ కార్మికుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.